ఎవరికి బాధపడతారు. కానీ ఇలాంటి కోరమృగాలు నశించాలంటే యువత నడుం బిగించి సింహపుత్రులనే ఇలాంటి క్షుద్ర శక్తులను అణగదొక్కి మన దేశం నుంచి భారత్వాన్ని పంపించాలి. చూడండి, ఈ కోరమృగం ఈ అడవి మనిషి చంపి సవాలు తెచ్చారు కదా, చంపి సవాలు తెచ్చే ఛాన్స్ లేక వారి చౌలు కబురు చాలా గ్రామాసుకు వచ్చారు కదా. చెప్పండిరా, చెప్పండిరా, మాట్లాడిరా, ఎంతమంది రాయాల ఎప్పుడు కాదురా, సద్దారంట గౌరవంతో నిజం చెప్పు రాజు. పాడు 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 మాట్లాడు కపిల్. మస్కా కొట్టి పారిపోయాడు, మస్కా కొట్టి పారిపోతుంటే మీరేం పుడిగల్లా పీకుతున్నారు. అందరి కళ్ళు కప్పి వాడు పారిపోయాడు కపిలి, కన్నగ్రతలు కట్టి పారిపోతూ ఉంటే మీరే కమ్మలు కట్టి కురుస్తున్నారా కంత్రి నా కొరకు. నిజంగానే మా అందరినీ మోసం చేసి పట్టాలు పారిపోయాడు సత్తా. పారిపోయిన పట్టాలు పారిపోవడానికి వీల్లేదు, వాడు ప్రాణాలతో నాకు కావాలి. వాడు ఆయనపై దెబ్బ కొట్టిన ఆ దుష్మంగాన్ని చాలు దెబ్బ కొడతాం. మరి కాస్త టైం మంజూరు చేయండి దాదాజీ. అవును బాస్, మా ప్రాణాలు పోయినా సరే ఈసారి మీకు ఇచ్చిన మాకు నిలబెట్టుకుంటాం. ఇప్పటికైనా మీకు చాలా టైం ఇచ్చాను, ఇక జీవితంలో మాట్లాడే అవకాశం లేదు. మీరందరూ వేసిపోతున్నారు కదా, ఇదంతా ఎదవనుకున్నారు కదా, ఇదంతా ఒక ట్యాష్ నమ్మబుద్ధి కావటం లేదు కదా. నాకు ప్రియమైన అంతరంగికులరా మీరు, నేనెలా తప్పుకుంటాను రా. ఈరోజు నా చేతులతోనే నేను మన్ను తెరువు చేస్తాను. తాగండి, బాగా తాగండి, తాగండిరా.
ఈ ఆనంద సమయాన్ని పురస్కరించుకొని ఈరోజు నా యంద్రాలి అందాలతో ఈ అందాన్ని ఎందు సరే చెప్తాను తమాం ఉత్సాహలే ఈ అమాయకులకు ఎందరు లోకాన్ని స్వర్గతం Thank you.
మర్చిపో. ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాలు నమ్మకంగా 4 లక్షల పనిచేసి 800 కోట్ల రూపాయలతో అపట్టణాలు పాడిపోయింది. ఈ సిటీ సరిహద్దులు దాటి వాడే వాడు దెబ్బ కొట్టింది మీ ఆర్థిక సంబంధం మీద కాదు బాబా, మీ ఆర్థిక విశ్వాసం మీద. యజమాని మేలు కోరండి కొత్త చేతులు ఈ సిటీకి చేరవచ్చు. అందుకే ముమ్మాటికి మీ చర్య సమ్మతమే బాబా. చిరుత కల్మసులతో నిండిన ఈ సవాలు కంపు కొట్టుతుంది. ప్రాణాలతో పట్టుకొచ్చి బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మరొక మన చేత మరో 2 రోజుల్లో ఆర్టీఎస్ బాంబులు ఆంధ్రప్రదేశ్ కు చేరుతాయి. అది ఆంధ్రప్రదేశ్ కు చేరక ముందరే ఏపీలోని 16 నగరాలు స్వశాన వాటికగా మారాలి. ఆపరేషన్ సామ్రాజ్యంలో గులకరాయల ఎదురుదొరుతున్నవాడే అంతేజగ్ని. చిరుత నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు ఇన్నాళ్ళు మన శేఖర సామ్రాజ్యంలో కీసురాయిలా ప్రవేశించాడికి వీళ్ళు బట్టలు కొట్టే లాభారా ఈ రక్త నా దారిలోకి నువ్వు వచ్చావా సరే. ఈ రక్త బీజాల్లో పెట్టుకుంటే